సామాజిక చైతన్య యాత్ర పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంతో కూడిన బస్ యాత్ర చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు ప్రజలకు ఏం చేశారని ఏం మొహం పెట్టుకొని ఈ సామాజిక బస్ యాత్ర నడుపుతున్నారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల నిధులు ఏమైనాయి అని చెప్పి ఈ సందర్భంగా ఈ సామాజిక చైతన్య యాత్రకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి సాయి జిలాని గారిని గృహ నిర్బంధం చేయడం జరిగింది. జిలాని గారిని గృహ నిర్బంధం చేయడం అంటే జనసేన పార్టీ చేపట్టిన సామాజిక చైతన్య యాత్ర నిరసన కార్యక్రమం తొలిమెట్టు జనసేన పార్టీ తరఫున విజయం సాధించామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలని గొంతు నొక్కి ఇళ్లలో కూర్చోబెట్టి గృహారెస్టులు చేస్తే వాళ్ళు చేసాయి బయటపడడం అనేది ఏముండదు. జనసేన పార్టీ తరఫున ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఏదో ఒక రూపంలో జనసేన పార్టీ తరఫున మా ఆందోళన తెలియజేస్తూనే ఉంటాం. ఈ తాత్కాలికంగా ఈ అరెస్టులు గాని గృహ నిర్బంధాలు గాని మమ్మల్ని ఆపలేవని భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రశ్నిస్తామని చెప్పి నిరసిస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. మమ్మల్ని మా కార్యాలయంలో నిర్బంధించారు. మా కార్యకర్తలంతా అత్యంత ఉత్సాహంతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి మీడియా ద్వారా మేము చెప్పేది ఒకటే, మమ్మల్ని ఇక్కడ ఆపైతే ఆపారు గాని ప్రజల మనసుల్లోంచి ఈ నిరసన తొలగించలేరని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై జనసేన. Please subscribe to AndhrodayamTV.